టిఎన్ఐ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అనిల్ మైరెడ్డి, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఆస్ట్రేలియాలోని పరిస్థితులని వివరించడానికి ఈ వీడియో. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలో దాదాపు 6,300 మంది కోవిడ్ బాధితులున్నారు. అందులో 61 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. నిన్ననే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది ఇంకొక 4 వీక్స్ ఎక్స్టెండ్ చేస్తూ లాక్డౌన్ కొనసాగించాలని అనౌన్స్ చేసిందండి. ముఖ్యంగా కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న స్టేట్స్ రెండు, అవి పెద్ద స్టేట్స్, ఒకటి న్యూ సౌత్ వేల్స్, ఇంకొకటి విక్టోరియా. ఈ రెండు స్టేట్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. లాక్డౌన్కి ముందు కొంచెం కేసులన్నీ కొన్ని ఎక్కువగా ఉండేయండి. సో ఎప్పుడైతే లాక్డౌన్ స్టేజెస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి చాలా వరకు తగ్గుముఖం పట్టాయండి. నిన్న విక్టోరియాలో 33 కేసులు మాత్రమే నమోదైనాయి. సో ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ లాక్డౌన్ వల్ల చాలా వరకు బిజినెస్లు నష్టపోవడం జరిగింది. దీని గురించి గవర్నమెంట్ చాలా వర్క్ చేసి అన్ని రకాల బెనిఫిట్స్ బిజినెసెస్కి అందేలా చేసిందండి. లాస్ట్ వీకే పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రీమియర్ ఇద్దరు కూడా ఎవ్రీడే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఆల్సో ఇక్కడ లాక్డౌన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ వల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ అన్నీ కూడా ఈ బిజినెస్ల వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ తరఫున మేము కొన్ని చాలామందికి గ్రాసరీ కిట్స్ అందించి సహాయం చేయడం జరిగింది, ఇంకా చేస్తున్నాం కూడా. అలాగే ఇమిగ్రేషన్ పరమైన సలహాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈస్టర్ బ్రేక్ అయిపోతుందండి ఈ వీక్ తోటి. అండ్ నెక్స్ట్ సెమిస్టర్స్కి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా సో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వర్క్ చేసింది. దాని గురించి మోస్ట్లీ నెక్స్ట్ సెమిస్టర్కి సో అన్ని క్లాసెస్ ఆన్లైన్ త్రూనే జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు ఇక్కడ కూడా డాక్టర్స్ అండ్ నర్సులు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయండి. సో వారందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ అయితే 100% అంతా కంట్రోల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. ఈ అవకాశం కల్పించిన టిఎన్ఐ లైవ్ న్యూస్కి ధన్యవాదాలు.